ఎంత మంది చెప్పండి, ఇంత పోయి అట్లా పోవాలా? కాదు ఆ బండి ఉంది దాన్ని. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. గత 12 సంవత్సరములుగా పలమనేరులో ప్రారంభించాము. ఇక్కడ మార్కెట్ నుంచి రైతుల ద్వారా ఉచితంగా కూరగాయలు సేకరించి తిరుమలకి పంపే కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాల ముందర ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పలమనేరు నుంచే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కూరగాయలు అనేక పర్యాయాలు స్వామివారికి పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కోలారం మార్కెట్ నుంచి అక్కడ మార్కెట్ యజమానులంతా కూడా వేలాన్ని నిలుపుదల చేసి అంతా కూడా మొత్తంగా రైతుల దగ్గర ఉచితంగా కూరగాయలను సేకరించి స్వతహాగా ఈరోజు సుమారు 25 టన్నుల కూరగాయలని రెండు లారీల ద్వారా ఈరోజు రేపు నెల 1వ తేదీన రథ సప్తమి సందర్భంగా తిరుమలకు నిత్యాన్న అన్నదాన ట్రస్ట్కు పంపిస్తున్నాము కూరగాయల ద్వారా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కర్ణాటక కోలారు జిల్లా నుంచి మార్కెట్ నుంచి ఇచ్చిన రైతులకి వారికంతా కూడా ఆ దేవదేవుడు ఆయురారోగ్య అక్షస్ర భోగభాగ్యాలు ఇచ్చి సంతోషంగా వాళ్ళ జీవించాలని కోరుతున్నాము. ఈరోజు కోలార్ రాష్ట్రం నుంచి రైతులు స్వచ్ఛంగా మండి మర్చెంట్ అందరూ కలిసి కూడా సుమారు 25 టన్నుల కాయగూరలు ఈరోజు సేకరించి తిరుమల దేవస్థానానికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రవి గారు వాళ్ళ యొక్క బృందం కూడా సుమారు 12 సంవత్సరాలకి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ నిరుగ్గంగా చేస్తున్నారు. వారికి ఆ దేవదేవుడు ఎల్లవెల్లా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోయేదానికోసం రైతులు అదేవిధంగా మండి మర్చెంట్లు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి హిందూ ధర్మం ఉన్నంత వరకు ఈ దానం ఉన్నంత వరకు హిందూ ధర్మం ఉంటుంది, హిందూ ధర్మం ఉన్నంత వరకు దానం ఉంటుంది. హిందూ ధర్మం కోసం హిందువులుగా మనం పుట్టినరు. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కాపాడేదానికోసం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రయత్నం చేయాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొత్త రాష్ట్రమైన కర్ణాటక నుంచి 25 టన్నుల కూరగాయలు రథ సప్తమికి మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ అందరూ ఆయన ఆశీస్సులు బాగుండాలని స్వామిని వేడుకుంటున్నాను. ఈరోజు పలమనేరు నుంచి కాకుండా వివిధ రాష్ట్రాలకి కాకుండా కర్ణాటక అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నటువంటి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకని ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారమైనటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఇందులో భాగంగానే మన రవి గారు చేసేటువంటి కార్యక్రమం చాలా ఉత్కృష్టమైంది. అందులో వాళ్ళ బృందం వాళ్ళందరూ కలిసి సక్రమైనటువంటి ఒక బంధాలు నిర్వర్తిస్తున్నారు. ఇంకోటి హిందూ ధర్మం ఉన్నంత సేపు దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనందరూ కూడా హిందువులుగా మన యొక్క కర్తవ్యాన్ని మనం చేయాలి. కాబట్టి ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు కూడా తెలియాలి ప్రతి ఒక్కరికి తెలిసి. మన రాష్ట్రం కాకుండా, మన ఊరు కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క చూసి ఆనందించేది కాకుండా వారు కూడా వాళ్ళ అంతు కార్యక్రమాన్ని చేపట్టే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు సహకరిస్తున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య వైశ్వని ఆ వెంకటేశ్వరు వేడుకుంటూ మేము నమస్కరిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.